అండ్ నమస్తే అండి. ఇప్పుడే కల్కి సినిమా చూసాము, చాలా వండర్ఫుల్గా ఉంది కల్కి మూవీ. సో అసలు మొత్తం కూడా కల్కి అనే పదానికి అశ్విన్ గారు చాలా పెద్ద పేట వేశారు. ఎందుకంటే దీంట్లో చాలా పెద్ద ఆర్టిస్ట్ నటించారు. ఎందుకంటే తమిళ్లో మన కమలాశ్విన్ గారు తటిస్ట్ చేశారు. సో టోటల్గా ఏంటంటే ఫిలిం మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి కూడా బ్రహ్మానందం గారిని వాడిన విధానం కానీ, ఇక్కడ ముఖ్య పాత్ర వహించినటువంటి అమితాబ్ బచ్చన్ గారు కానీ చాలా వండర్ఫుల్గా చేశారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మన గాలిలో ఎగిరేటువంటి కారులు వస్తాయని మనం ఇటీవల టీవీలో విన్నాము, గాలిలో ఎగిరే కారులు వస్తాయని విన్నాము. దానికి తలపించినట్టు విధానంగానే బుజ్జిని, మన బుజ్జి అనే వెహికల్ని తయారు చేయడం జరిగింది. సో దానికి విభిన్నంగానే అశ్విన్ గారు ఈ చిత్రాన్ని కూడగట్టి, అంటే మనకి యుగాలు ఉన్నాయి, దైవయుగం, త్రేతాయుగం, త్రేతాయుగం, కలియుగం. సో ఈ మూడు, నాలుగు యుగాలు ఉన్నాయి కదా. సో ఈ యుగాలన్నింటిని కూడా ఆ దృష్టిలో పెట్టుకొని మనం రామాయణం, భారతం, ఎటువంటి పురాణాల్లో ఎటువంటి సత్యం ఎటువంటి ఉంటారో అటువంటి నిపుణులు అందరూ కూడా, అంటే ఇప్పుడు ఇదో మూడు కాలాలు ఉన్నాయి, భవిష్యత్తు కాలం, మనకి రాబోయేటువంటి భవిష్యత్తు కాలం. సాఫ్ట్వేర్ నీ సాఫ్ట్వేర్ కాదు కదా, నీ సాఫ్ట్వేర్ కాదు, హార్డ్వేర్. రాజబోల్ గారు వచ్చారు, ఎందుకు వచ్చారు అర్థం కాలేదు. మళ్ళా మన మన ఆర్జీవి గారు వచ్చారు, ఎందుకు వచ్చారు అర్థం కాలేదు. బుజ్జి ఎలా ఉంది? బుజ్జి బ్రహ్మాండంగా ఉంది. బుజ్జి అందుకని అదే సాఫ్ట్వేర్ కదా, హైటెక్, హైటెక్, హైటెక్ సినిమా. అందరికి అర్థం కాదు సాఫ్ట్వేర్. మూవీ అయితే ఎక్సలెంట్, అసలు ఆ సీన్స్ అన్ని చింపేశారు. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ అయితే అతని ఏజ్ కి క్యాస్టింగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ క్యాస్టింగ్. ప్రతి క్యారెక్టర్ ని, క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ, క్యారెక్టర్ బిల్డింగ్ కానీ అసలు మ్యాడ్. నాగశ్విన్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. నేను ఇంకేం చెప్పేదేం లేదు, హ్యాట్స్ ఆఫ్ లిటరల్ గా. ఇండస్ట్రీకి రాజమౌళి దొరికాడో లేదో తెలియదు, కానీ ఒక